ఈ వారం వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల పరంగా చాలా అద్భుతమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం మీరు చేసే ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే ఆర్థిక పరంగా మీరు బలోపేతం అవుతారు, ఇంకా ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. ఒక స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కూడా చేస్తారు. ముఖ్యంగా అది మీకు ఇది అనుకూలమైన సమయం కూడా. అలాగే ఈ వారం మీకు ఇంతకుముందు కన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ అంతకు మించినటువంటి ఆదాయాన్ని మాత్రం ఈ వారం మీరు పొందుతారు. ఎప్పటి నుంచో మీరు పొదుపును ప్రారంభించాలి అని అనుకుంటూ వస్తున్నటువంటి దానికి సంబంధించి ఈ వారం మీరు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ పొదుపును ఈ వారం నుంచి కాకుండా పై వారాల నుంచి ప్రారంభిస్తారు. ఈ వారం మీరు మీకున్నటువంటి ధనానికి తోడు అదనపు ధనాన్ని కూడా పొందుతారు. ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉంటారు. ఎప్పటి నుంచో మీకు రావలసి ఉన్నటువంటి ధనాన్ని పొందుతారు. ముఖ్యంగా వారసత్వంగా మీకు రావలసి ఉన్నటువంటి ధనాన్ని ఈ వారం మీరు పొందుతారు. ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఆ విషయానికి సంబంధించి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మాత్రం రావచ్చు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం చాలా అనుకూలమైన వారంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం మధ్యకాలంలో మీ వ్యాపారానికి సంబంధించి ఊహించని అవకాశాలను ఎదుర్కొంటారు, అందుకుంటారు. అయితే ఆ అవకాశాలు మీ వ్యాపార స్థాయిని పెంచుతాయి, ఇంకా మిమ్మల్ని ఒక గొప్ప స్థితిలో ఉంచబోతుంది కూడా. మీ ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు. అలాగే మీ ఉద్యోగ పరంగా ఎదుగుదలను మీరు చూస్తారు. ఇంకా ఈ వారం మీరు చేసే ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా మీరు అనుకున్నది అనుకున్న విధంగా జరుగుతుంది. అలాగే ఈ వారం మీరు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా ప్రతి ఒక్కరితో కూడా ఈ వారం మీరు చాలా ప్రేమపూర్వకంగా ఉంటారు. మీ కుటుంబపరంగా ఉన్నటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా శుభకార్యాల కోసం ఈ వారం మీరు ఎక్కువగా మీరు ప్రయాణాలను చేస్తారు. ఈ వారం మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు పెట్టడానికి, ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి చాలా అనుకూలమైన కాలం. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.